సనాతన హిందూ ధర్మంపై హిందుత్వంపై మానవ సంస్కృతి సాంప్రదాయాలపై జరిగే దాడిని సోషల్ మీడియాలో తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ పొలసాని మురళీధర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని కొండా సత్యలక్ష్మి కన్వెన్షన్లో భారత్ నీతి డిజిటల్ హిందూ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. హిందువుల ఆచార వ్యవహారాలు భోజనాల పద్ధతి ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. కరీంనగర్ పట్టణంలోని కొండా సత్యలక్ష్మి కన్వెన్షన్ హాల్లో భారత్ నీతి డిజిటల్ హిందూ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ పొలసాని మురళీధర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ నాయకులు కపిల్ మిశ్రా, రాధా మనోహర్, ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా హిందువులపైన జరుగుతున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ మధ్యలో హిందూ సంస్కృతిపై జరుగుతున్న ఫ్యాబ్ ఇండియా సంస్థ దీపావళి గురించి వక్రీకరించి ప్రచారం చేయడంపై తప్పుపడుతూ హిందువులు సంఘటితంగా ప్రతిఘటించిన తీరును కొనియాడారు. హిందువుల ఆచార వ్యవహారాలు భోజనాల పద్ధతి ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పెండ్యాల సాయికృష్ణారెడ్డి, లింగంపల్లి శంకర్, బీజేపీ జాతీయ నాయకులు సుగుణాకర్రావు, కన్నబోయిన బోదేలు, బేతి మహేందర్ రెడ్డి, రఘునందన్ రావు, మధుసూదన్ రావు, గుజ్జ సతీష్, నాగేశ్వర్ రెడ్డి, దూలం కళ్యాణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొందరు మహిళలు అలంకారం చేసుకొని సంతోషంగా ఉండేటువంటి ఒక గ్రూప్ ఫోటో ఇచ్చి ఆ ఫ్యామిలీ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే జస్ట్ ఏ రివార్డ్, దీపావళి యొక్క భావాన్ని